కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టి ఏఐఎస్ఎఫ్ గా ఎండగడతామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నే కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా నాయకులు అందే అశోక్, మండల నాయకులు పుల్లని వేణు, బంగారు ప్రేమ్ కుమార్, బొమ్మని సంజయ్, కల్లూరి శ్రీధర్, బూర్గుల నితిన్, ఎన్డిఎస్ రామకృష్ణ కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మన నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా మనే ఉంటాయి అని చెప్పేసి ఎన్నో ఆశలు ఆశయాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ నిరుద్యోగులందరూ కూడా హమాలి పనులు చేసుకొని బ్రతకండి అని చెప్పేసి ఇవాళ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడడం అనేటువంటి తీవ్రంగా ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తా ఉన్నాం. మంత్రి గారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా నిరుద్యోగులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా చెప్తా ఉన్నాం. ఇవాళ కేవలం రాజకీయ పబ్బం గడుపుతూ ఇలా నిరుద్యోగులను విద్యార్థులను విస్మరిస్తూ ఇష్టారీతిగా అధికారం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మరి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసి మరి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఫీజు దోపిడీని అరకట్టనటువంటి పక్షంలో మరి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.